ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసింది. ఈ పాదయాత్ర ప్రస్తుతం 200 రోజులు పూర్తి చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో 200 రోజులు పూర్తి చేసుకున్న ఈ పాదయాత్ర కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగిలిన వారాల్లో పాదయాత్రను నేరు విరామంగా కొనసాగిస్తున్నారు జగన్. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకు కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండను సైతం లెక్క చేయకుండా జగన్ నడక ఆపకపోవడంతో అరికాళ్ళు బొటన వేలు పుండ్లు పడి బొబ్బలు కడుతున్నాయి. అయినా పట్టించుకోకుండా తన కోసం వస్తున్న ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి తన బాధను సైతం లెక్క చేయకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ జగన్ జాతీయ పత్రికకు హిందుస్థాన్ టైమ్స్ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా జర్నలిస్ట్ అవాక్ అయ్యారు. కాళ్ళకు బొబ్బలొచ్చి చీము కారే దశలో ఉన్నాయి. ఎంతో ఇన్ఫెక్షన్ గురైనా కానీ ఇంత నొప్పి ఎలా నడుస్తున్నారని ప్రతినిధి ప్రశ్న వేశాడు. దాంతో జగన్ చిరునవ్వు నవ్వుతూ కాళ్ళు రోజు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఎంత నొప్పి ఉన్నా పాదయాత్రలో ప్రజల నుంచి ఎదురొచ్చిన పలకరింపు, ఆ నొప్పి మంటలు మాయమవుతున్నాయని జగన్ చాలా తేలిగ్గా చెప్పడంతో ఆ విలేకరు ఆశ్చర్యపోయారు. ఏది ఏమైనా ఇలాంటి రాజకీయ నాయకుడు కూడా ప్రజల కోసం ఎంత ఇదిగా అంకిత భావం చేసేవాళ్ళు ఉంటారా అని జర్నలిస్ట్ ఒక్కసారిగా అవాక్ అయ్యారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.